రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. సరైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అభ్యర్థుల బాధను అర్థం చేసుకుని గ్రూప్ 2 వాయిదా వేశామన్నారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరిస్తామన్నారు. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే పారామెడికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సీ కావచ్చు, టెట్ కావచ్చు, ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది. ఒకవేళ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది. నిర్వహించకపోవడం వల్ల, ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతో లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 22 సంవత్సరాలు ఉండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు 10 సంవత్సరాలు 32 ఏళ్ళు వచ్చినా పరీక్షలు రాయలేకపోయిందంటే అతని లైఫ్లో ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది. 10-12 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ, అతని ఫ్యామిలీ కానీ, వాళ్ళ బాధ కానీ, ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగమవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి, రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చి లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని, జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి, బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.